ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2021 సీజన్ కరోనా ఎఫెక్ట్ కారణంగా నిరవాధికంగా వాయిదా పడిన సంగతి తెలిసినదే. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారో మాత్రం బీసీసీఐ స్పష్టంగా చెప్పలేకపోయింది. చాలా చోట్ల మనం చూస్తున్నాం రద్దు అని చెప్తున్నారు. రద్దు అవ్వలేదు. రద్దు అంటే మళ్ళీ నిర్వహించలేకపోవడం, వాయిదా అంటే మళ్ళీ నిర్వహించే అవకాశం ఉండడం. సో ప్రస్తుతానికైతే ఐపీఎల్ పోస్ట్ పోన్ అయింది, క్యాన్సల్ అవ్వలేదు. ఓకేనా? అయితే మనకు చూసినట్టయితే ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది, తిరిగి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉందని చూసినట్టయితే మనకు జూన్ 18 నుంచి 22 వరకు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఉంది. అందరికి తెలిసినదే మనకు ఇంగ్లాండ్ వేదికగా న్యూజిలాండ్, అదేవిధంగా భారత్ జట్లు తలపడే అవకాశం ఉంది. దీనికంటే ముందు నిర్వహించే అవకాశం లేదు. ఎందుకంటే ఐపీఎల్ 2021 సీజన్లో పాల్గొన్న ఆటగాళ్ళందరినీ స్వస్థలాలకు పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కంటే ముందు చాలా తక్కువ టైం ఉంది. ఆటగాళ్ళు స్వదేశాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి క్వారంటైన్లో ఉండడం, నిర్వహించడం అంటే కుదిరే పని కాదు. కాబట్టి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కంటే ముందు కుదరకపోవచ్చు. ఇక టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత భారత్కు వచ్చేసి ఆసియా కప్ కానీ అదేవిధంగా శ్రీలంక టూర్ అనేది ఉంది. సో ఆ తర్వాత చూసినట్టయితే జూలైలో చూసినట్టయితే జింబాబ్వేలో 3 వన్డేల సిరీస్ కూడా ఉంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇంగ్లాండ్ టూర్ ఉంది. ఇంగ్లాండ్ నుండి భారత్ 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే మనకు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ మధ్యలో చూసినట్టయితే సౌత్ ఆఫ్రికాతోటి కూడా మనకు సిరీస్ అనేది ఉంది. అయితే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. జూలైలో చూసినట్టయితే జింబాబ్వే టూర్ను రద్దు చేసుకొని మనకు ఏదైతే ఈ ఐపీఎల్ ఉందో అది కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనకు ప్రస్తుతం ఐపీఎల్ సగం సీజన్ అయిపోయింది. దాదాపుగా 29 మ్యాచ్లు కంప్లీట్ అయినాయి, ఇంకొక 31 మ్యాచ్లు ఉన్నాయి. కాబట్టి దాదాపుగా 3 వారాల టైం అనేది అవసరం. కాబట్టి జింబాబ్వే టూర్ని రద్దు చేసుకొని నిర్వహించే ఛాన్సెస్ ఒకటి కనిపిస్తుండగా, మరొకటి చూసినట్టయితే సౌత్ ఆఫ్రికా టూర్ మనకు సెప్టెంబర్ 14 ఇంగ్లాండ్ టూర్ ముగియడంతో దాదాపుగా మళ్ళీ T20 ప్రపంచ కప్కు దాదాపు ఒక 1 మంత్ గ్యాప్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ సమయంలో నిర్వహించే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు మనకు సౌత్ ఆఫ్రికా ఏదైతే సిరీస్ ఉందో అది రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రెండు ఛాయిసెస్ ఉన్నాయన్నమాట బీసీసీఐకి. సో ఈ టైంలో నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. ఈ 2 ఛాయిసెస్ని బీసీసీఐ పరిశీలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చూడాలి మరి బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఐపీఎల్ క్యాన్సల్ అవ్వలేదు, రద్దు కాలేదు, వాయిదా మాత్రమే పడింది, మళ్ళీ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.